ఇలాంటి విభిన్న సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మా స్పెయిన్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. నగర్ జిల్లా కోట నరసింహపల్లి గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉన్నదో, ఈ దేవాలయం ఇటీవల కాలంలో చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా ప్రసార ప్రచార సాధనాల్లో ద్వారా జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా మా రాష్ట్ర పార్టీకి తెలియడం జరిగింది. ఆ రోజే మా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి రాష్ట్ర పార్టీ నుంచి మేమందరం చెప్పాము, స్వయంగా వెళ్ళి దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకోవాలని. ఈరోజు అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని, దీన్ని అభివృద్ధికి సహకరించాల్సినటువంటి ప్రభుత్వము, దీన్ని సమస్యలు పరిష్కరించి ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరిచి దేవాలయం యొక్క ప్రాధాన్యతను యావత్ ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు గ్రానైట్ పేరుతో, మైనింగ్ పేరుతో మైనింగ్ మాఫియాకు ఈ యొక్క దేవాలయాన్ని ఉన్నటువంటి గుట్టను అప్పగించాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆ దిశలో ప్రభుత్వము చాలా కంపెనీలకు ఇది అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టం ఏంటంటే, ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయము, పురాతనమైనటువంటి దేవాలయము, ఆర్కాలజీకి సంబంధించినటువంటి పరిశీలనలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దేవాలయాన్ని కూడా మరి ఈరోజు కనుమరుగయ్యే విధంగా ఈరోజు మాఫియా, మైనింగ్ మాఫియా మరి ఈరోజు ఈ యొక్క దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. దీన్ని యావత్ ప్రజానీకమంతా కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేవాలయాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా విపరీతంగా ఈరోజు దాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాము. నేను ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, కరీంనగర్ జిల్లా మన తెలంగాణలో ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉన్నదో, దేవాలయం చాలా మహత్యమైనటువంటి దేవాలయము, పురాతనమైనటువంటి దేవాలయము, మరి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము, సుమారు 1000 సంవత్సరాల పైగా క్రితమే ఈ దేవాలయం నిర్మాణం జరిగినట్టు, ఆ రోజు నుంచి మరి క్రీస్తు శకం ఉన్నటువంటి ముందే, క్రీస్తు శకానికి ముందే ఇక్కడ విగ్రహాలు ఉన్నట్టుగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఇక్కడ శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు చెప్తా ఉన్నారు. దీని మీద పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టాలలో ఏవైతే ఉన్నాయో గుట్టలు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు, నేను యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తున్నాను, వేములవాడను అభివృద్ధి చేస్తాను, ధర్మపురిని అభివృద్ధి చేస్తాను అంటున్నారు. అక్కడ దేవాలయాలు ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి. ఆ దేవాలయాలతో పాటు ఈ రకమైనటువంటి ప్రాచీనమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రభుత్వము దీన్ని రక్షించి దీన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వమే ఈ దేవాలయాన్ని మైనింగ్ పాలు చేయడం కోసం కుట్ర చేస్తూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా యావత్ ప్రజానీకమంతా కూడా ఏకమై అడ్డుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి గుట్టలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మైనింగ్ మేము అనుమతించము. ప్రజలందరి సహకారంతో ఈ యొక్క స్థానిక ప్రజలు ప్రతిఘటించి దీన్ని రక్షించుకుంటారనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మైనింగ్ మాఫియా చేతిలో, మరి శాండ్ మాఫియా చేతిలో ఈ ప్రభుత్వం కీలు మోబాగా మారిందా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, లేక కేంద్ర ప్రభుత్వ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ దేవాలయాన్ని పరిరక్షణ కోసం, పరిరక్షణే కాదు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నిధులు కేటాయించాలి. దేవాలయానికి వస్తున్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో లింక్ రోడ్డు, దీన్ని మరి సిమెంట్ రోడ్డుగా కూడా ఈ రోడ్డును కన్వర్ట్ చేసి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాల వసతులు కల్పించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను. వచ్చే శాసనసభ సమావేశాలలో తప్పకుండా ఈ దేవాలయ అంశాన్ని రాష్ట్ర శాసనసభలో లేవనెత్తి
ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం రాబట్టుకుని ఈ దేవాలయాన్ని పరిరక్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మనవి చేస్తామన్నారు.